తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది సాహిత్యం సంస్కృతి కళలు ప్రజలను ఏకం చేసి ఉద్యమ బాట నడిపించాయి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకునే వరకు వెన్నుతట్టి ప్రోత్సహించాయి అందుకే స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సాహిత్యం సంస్కృతి సంప్రదాయాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది ప్రపంచమే అబ్రపడేలా కార్యక్రమాలు నిర్వహిస్తోంది తెలంగాణ ప్రాంత ఆచార వ్యవహారాలు అలవాట్లు పండగలు వేడుకలు భావోద్వేగాలు కళలు సాహిత్యం ఇలా అనేక అంశాలు తెలంగాణ ప్రత్యేకంగా నిలుస్తోంది తెలంగాణ అంటే ముందుగా గుర్తుకొచ్చేది సాహిత్యం సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా మరే ప్రాంతంలో లేని విధంగా తెలంగాణ సాహిత్యం చరిత్రకెక్కింది ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ సాహిత్యం కళలు ప్రత్యేక పాత్రను పోషించాయి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడేలా ప్రజలు ఉద్యమంలో మమేకమయ్యేలా కృషి చేశాయి అందుకే స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ సాహిత్యానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిస్తున్నారు రాష్ట్రంలో శాస్త్రీయ కళలను ప్రోత్సహించేందుకు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 6 సంగీత నృత్య కళాశాలలను నిర్వహిస్తోంది దీనివల్ల కూచిపూడి పేరిణి భరతనాట్యం కథక్ వంటి నృత్యాలు హిందుస్థానీ కర్ణాటక సంప్రదాయంలో గాత్ర వాద్య సంగీతాలు నేటి తరానికి అందుతున్నాయి తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర ఎంతో గొప్పది అలాంటి కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాన్ని అందించాలనే సంకల్పంతో దేశంలో ఎక్కడా లేని విధంగా సాంస్కృతిక సారథి వ్యవస్థను ఏర్పాటు చేసి 583 మంది కళాకారులకు ఉద్యోగాన్ని ఉపాధిని కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల భాషలు జానపద శైలిలు ఆటపాటల రూపంలో సాంస్కృతిక శాఖ ప్రచారం చేస్తోంది తెలంగాణలో సాహితీ వికాసం కోసం ప్రత్యేకంగా సాహిత్య అకాడమీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది సంగీత నృత్య నాటక రంగ అభివృద్ధి కోసం సంగీత నాటక అకాడమీని నెలకొల్పింది ఇటు కళలకి అంకితమై జీవితపు చెరమంకంలో ఇబ్బందులు పడుతున్న పేద వృద్ధ కళాకారులను ఆదుకోవడం కోసం ప్రభుత్వం పెన్షన్ల రూపంలో ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది గత ఉమ్మడి పాలనలు కేవలం 500 గా ఉన్న పెన్షన్ మొత్తాన్ని రాష్ట్రావతరణ అనంతరం సెప్టెంబర్ 2014 నుండి 1500కు పెంచింది ఆ తర్వాత జూన్ 2021 నుండి ఆ మొత్తాన్ని 3016కు పెంచి ఇస్తోంది ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ సంకల్పం వల్ల ఒగ్గుడోలు కొమ్ముకోయ గుస్సాడి కోలాటం చెందు యక్షగానం శారదా కాన్రు బైన్లవారు కొయ్యబొమ్మలు హరికథ బుర్రకథ వంటి ఎన్నో జానపద గిరిజన కళారూపాలు ఇప్పుడు పూర్వ వైభవాన్ని సాధించాయి కాకతీయుల కాలం నాటి శాస్త్రీయ నృత్యం పేరిణి ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలల్లో ఒక కోర్సుగా ప్రవేశపెట్టి ప్రాచీన నాట్య కళను పరిరక్షిస్తోంది తెలంగాణలో కొత్త తరం యువకులలో నాటక కళ పట్ల ఆసక్తిని పెంచడానికి ప్రతి సంవత్సరం 2 సార్లు యువ నాటకోత్సవాలను నిర్వహిస్తోంది ఆగస్టు 22 ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకుని జానపద జాతర పేరుతో కళా ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది ఇటు సాహితీ సారస్వత వికాసానికి ప్రతి ఏటా రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి కవి సమ్మేళనాలను మార్చి 21న ప్రపంచ కవితా దినోత్సవాలను నిర్వహిస్తున్నారు తెలంగాణ ఎన్నో ఉత్సవాలు వేడుకలకు పెట్టింది పేరు ఉగాది రంజాన్ క్రిస్మస్ పండుగలను ప్రభుత్వం అధికారికంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది వేలాది సంవత్సరాల నుండి ఇక్కడి ప్రజలు సంబురంగా జరుపుకుంటున్న బోనాలు బతుకమ్మ పండుగలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది బతుకమ్మ పండుగ
ప్రకృతి కి తెలంగాణ ఆడబిడ్డలు అర్పించే పూల పండుగ అలాంటి పండుగను వైభవంగా ప్రతి ఏడాది నిర్వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సమ్మక్క సారలమ్మ జాతర ఏడుపాయల జాతర నాగూబా జాతర వంటి గిరిజన జాతరలు కొమరవెల్లి ఐనవూలు గొరివి వీరభద్ర స్వామి జాతర లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర మన్యంకొండ బ్రహ్మోత్సవాలు వంటి ఎన్నో జాతరలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కళా ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ మహనీయులెవ్వరికీ ఆదరణ దక్కలేదు కానీ రాష్ట్రం సాధించిన తర్వాత దాసరథి కాళూచి వంటి తెలంగాణ సాహితీవేత్తల జయంతులను అధికారికంగా నిర్వహిస్తోంది దాసరథి కాళూచి పేరిట ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా సాహితీ పురస్కారాలను సాంస్కృతిక శాఖ అందిస్తోంది దీంతో పాటు కొమరం భీమ్ సురవరం ప్రతాపరెడ్డి ప్రొఫెసర్ జయశంకర్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తో పాటు మరికొంతమంది తెలంగాణ జాతి గర్వించే మహానుభావుల జయంతులను భాషా సాంస్కృతిక శాఖ ద్వారా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఉర్దూ సంస్కృతి వికాసం కోసం ప్రతి సంవత్సరం సలామే తెలంగాణ పేరుతో ఉత్సవాలను నిర్వహిస్తోంది తెలంగాణ సాహిత్య అకాడమీ తెలంగాణ సంగీత నాటక అకాడమీ తెలంగాణ సారస్వత పరిషత్ పోతన విజ్ఞాన పీఠం ఇతర సంస్థల ద్వారా తెలంగాణ సాహితీ సంస్కృతుల వికాసం కొరకు తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది తెలంగాణ సంస్కృతి కళారంగాలలు విశేష సేవలందించి ఆర్థిక ఇబ్బందులతో జీవనం కొనసాగిస్తున్న ప్రముఖ కళాకారులైన పద్మశ్రీ గుస్సాడి కనకరాజు పద్మశ్రీ దర్శనం మొగులయ్య శ్రీమతి పావల శ్యామలకు నెలకు 10,000 చొప్పున ప్రత్యేక పెన్షన్ను అందిస్తోంది శ్రీదర్శనం మొగులయ్యకు 1,00,000 రూపాయల నగదుతో పాటు గృహ నిర్మాణం కోసం 600 గజాల స్థలాన్ని కూడా అందించారు సినిమాల బొమ్మ ఎట్లాడుతుందో అట్లా గిర్ర తిరిగాడు ఒకసారి జాతర రైకెలు కావల్యా నీకు ప్రపంచమే అబ్బురపడేలా ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ ప్రభుత్వం 2017లో ఘనంగా నిర్వహించింది సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ మహాసభలను విజయవంతంగా నిర్వహించారు తెలంగాణ సాహిత్యానికి సంప్రదాయాలకు ఎంత ప్రాధాన్యతనిస్తున్నామో స్వయంగా సీఎం కేసీఆర్ వివరించారు అంతరించిపోతున్న కళారూపాల పునరుద్ధరణ కోసం కళోద్ధారణ సంగీత నృత్యాల కోసం కళార్చన వసంతోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ చరిత్ర సంస్కృతి సాహిత్యం కళలు వారసత్వం అంశాలపై ఇప్పటి వరకు తెలియని ఎన్నో విశేషాలను వెలుగులోకి తీసుకొచ్చింది మొత్తం 42 గ్రంథాలను ప్రచురించింది భవిష్యత్ తరాలకు అరుదైన జానపద గిరిజన కళారూపాలను 2014 నుంచే విజువల్ డాక్యుమెంటేషన్ చేయటం ప్రారంభించింది దీంతో పాటు భాషా సాంస్కృతిక శాఖ ద్వారా రూపొందించిన వివిధ డాక్యుమెంటరీలను లైవ్ ప్రోగ్రామ్స్ కోసం ఓ యూట్యూబ్ ఛానల్ను సైతం తీసుకొచ్చింది కరోనా సమయంలో కూడా భాషా సాంస్కృతిక శాఖ 6C వ్యూహంతో కార్యక్రమాలను నిర్వహించింది ఇటు గతేడాది జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా నిర్వహించింది 33 జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో సమైక్యత సాంస్కృతిక ఉత్సవాలను ర్యాలీలను నిర్వహించడం జరిగింది అన్ని జిల్లాల్లో వివిధ రంగాల్లో గుర్తింపు పొందిన ప్రముఖులను సన్మానించారు ఇటు పుట్టుక నీది సావు నీది బతుకంతా దేశానిదంటూ నిజాం నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఆయన సేవలను స్మరించుకుంటూ తెలంగాణ ప్రభుత్వం వైద్య విశ్వవిద్యాలయానికి కాళోజీ నారాయణరావు హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ అని పేరు పెట్టింది
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని తెలంగాణపై మమకారాన్ని చాటుకున్న దాశరథి సేవలను ప్రభుత్వం స్మరించుకుంటోంది. వీరితో పాటు దాశరథి రంగాచార్య, కోరెళ్ల విఠలాచార్య, కపిలవాయి లింగమూర్తి, సురవరం ప్రతాపరెడ్డి, విరుదురాజు రామరాజు, సామల సదాశివ, సి నారాయణ రెడ్డి, అందిశ్రీ, యశోదారెడ్డి, సుద్దాల హనుమంతు వంటి మహానుభావులను తెలంగాణ నిత్యం స్మరించుకుంటూ ఉంటోంది. స్వరాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణ భాష యాసను కించపరుస్తూ సినిమాల్లో పాత్రలు చిత్రీకరించేవారు. కామెడీగాను విలనిజానికో ఉపయోగించేవారు. కానీ స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ మాండలికానికి అత్యుత్తమ గౌరవం దక్కుతోంది. నేడు తెలంగాణ భాష యాస లేకుండా సినిమాలు తెరకెక్కే పరిస్థితే కనిపించడం లేదు. తెలంగాణ యాస భాష లేకపోతే సినిమా ఫెయిల్ అవుతుందనే నమ్మకానికి వచ్చేశారు సినీ పెద్దలు. తెలుగు సినిమాల్లో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఈ ప్రాంత యాసలో చిత్రీకరిస్తున్న సినిమాలపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సాంస్కృతిక రంగంలో పునరుజ్జీవానికి కారణమైన కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. దశాబ్ద కాలంలోనే నేడు తెలంగాణ సాధిస్తున్న విజయానికి ప్రతి తెలంగాణ పౌరుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాస భాష సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ దేశంలోనే నెంబర్ వన్ గా రాష్ట్రాన్ని నిలుపుతున్న సీఎం కేసీఆర్ కు ప్రజలు ధన్యవాదాలు చెబుతున్నారు.